హేబెలు గురించి ధ్యానించాలి. హేబెలు పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంది. ఏం గొప్ప కార్యం చేసినందుకు విశ్వాస వీరుల పట్టికలో హేబెలు పేరుంది మనం ధ్యానించాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసం నువ్వు నమ్మి పొంది ఉన్నావని నమ్ముతున్నావు. యేసుప్రభు ముందే నేర్పించినాడు నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలి. అంటే అంత విశ్వాసం నువ్వు ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడని దృఢమైన నమ్మకం. దేవుని మనం ఘనపరచడం కేవలం విశ్వాసం ద్వారా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీ 11:6 చెప్తున్నాం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, వెతుకువానికి తగిన ఫలం ఇస్తాడని ఎప్పుడు ఆ నమ్మకం ఉండాలి. హెబ్రీ 11:4 హేబెలు గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది విశ్వాస వీరుల గురించి ధ్యానించినాం. ప్రతి ఒక్కరి గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం, ఎందుకంటే విశ్వాస పరీక్ష అనే ప్రసంగాల శీర్షికలు. 4 చూడండి, హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాను. అతడు మృతి నుండియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే కేవలం ఒక బలి అర్పణ చేత విశ్వాస వీరుల జాబితాలో హేబెలు ఆయన నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఈ విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు పరిశుద్ధ గ్రంథములు హేబెలు పేరు వచ్చింది. హేబెలు దేవునికి ఇష్టుడైనాడు. హేబెలు స్వచ్ఛమైన మనసు గలవాడు, పవిత్ర హృదయం గలవాడు, నిర్దోషి, దేవుని ఆరాధించేవాడు, దేవునికి బలి అర్పించినాడు, పూర్ణ హృదయంతో దేవునికి బలి అర్పించినాడు. మీరు ఆదికాండము 4 చూసినప్పుడు మరి అతను క్రొవ్విన వాటిలో శ్రేష్టమైనది తీసుకొని దేవునికి అర్పిస్తున్నాడు. 4 చూడండి, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కనెను. హేబెలు కయీను ఇద్దరు సహోదరులు. ఆదాము హవ్వలకు జ్యేష్ఠపుత్రుడు కయీను, రెండో కుమారుడు హేబెలు. యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని తరువాత ఆమె అతని తమ్ముడు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచేవాడు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరి వృత్తి వేరే, ఇద్దరి మనస్తత్వాలు కూడా వేరే, వారి స్వభావాలు వేరు. ఒకే తల్లి కడుపు నుండి పుట్టినవారు. కానీ హేబెలు చాలా నిర్మలుడు, కయీను దుష్ట స్వభావం గలవాడు. మరి వీరిద్దరు కలిసి దేవునికి ఆరాధించడానికి వస్తున్నారు, బలి అర్పించడానికి వస్తున్నారు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబెలు కూడా తన మందలో తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, అండర్లైన్ చేసుకోవాలి. ఇద్దరు అర్పణ తెచ్చినారు, కయీను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీను ముఖం మార్చుకున్నాడు. మరి నాకు ఇది చదువుతున్నప్పుడు దేవుడు ఎందుకు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు, ఎందుకు హేబెలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినాడు అవి ఆలోచిస్తున్నాను. దేవుడు జంతువు బలి అర్పణలు, పాత నిబంధనలో జంతువులను బలి రక్త ప్రోక్షణ ద్వారా పాప ప్రాయశ్చిత్తము పొందుకున్న వారు ఉన్నారు. అట్టి అర్పణలు దేవుడు అంగీకరించినట్టు వాక్యంలో ఉంది. కొందరు భూపంటలో తెచ్చి ప్రథమ ఫలాలను అర్పించినట్టుంది, అది కూడా దేవుడు అంగీకరించినట్టుంది. అంటే ఇది ఒకటి జంతువు బలి అయినందుకు, ఒకటి కూరగాయల పంట అయినందుకు దేవుడు తిరస్కరించినాడా అంగీకరించినాడా అని కాదు. దేవుడు ఈ రెండు కూడా అంగీకరించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాము. కానీ వారి మనస్తత్వంలో మరి వేరుగా ఉన్నది. ఒకరి హృదయం పరిపూర్ణంగా ఉంది, మరి ఒకరి హృదయము అసంపూర్ణంగా ఉంది. కయీను పూర్తిగా దేవునియందు మరి భయభక్తులు గలవాడు కాడు, మరి దేవుని పూర్తిగా ప్రేమించేవాడు కాడు అని దేవుని తెలుసు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్ హౌ దే గేవ్. అంటే వారి మనస్తత్వాలు వేరుగా ఉంది, అందుకే దేవుడు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదని మనం చూస్తున్నాం. కయీను స్వభావం దుష్ట స్వభావం, హేబెలు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. హేబెలు గురించి మరి మీరు జ్ఞాపకం చేసుకుంటారు అని వాక్యంలో చూస్తున్నాం. ఆయన గురించి మీరు మాట్లాడుకుంటారు, ఎందుకంటే చిరస్థాయిగా ఆయన పేరు నిలుస్తుంది అని ఇక్కడ ఫిబ్రవరి 11 చూస్తున్నాం. దేవుడు అతన్ని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడు అనే సాక్ష్యం పొందాను, అతడు మృతి నొందియో ఆ విశ్వాసం ద్వారా
మాట్లాడుచున్నాడు. మృతి నొంది కూడా ఎలా మాట్లాడుచున్నాడు అంటే ఆయన అంటే ఆదిమ కాలంలోనే హేబేలు దేవునికి బలి అర్పణ చేసినాడు. పాప నివారణ కొరకు రక్త ప్రోక్షణ చాలా అవసరం కదా. రక్త ప్రోక్షణ లేని పాప నివారణ లేదని పాత నిబంధనలు మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మన పాపం పోవాలంటే యేసుక్రీస్తు మన కొరకు బలి అయినాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు పాప విమోచన లభిస్తుంది. అందుకే మనం హేబేలు రక్తం కంటే ప్రశస్తమైన రక్తం, హేబేలు అర్పించిన రక్తం కంటే ప్రశస్తమైన రక్తం యేసుప్రభు మన కొరకు సిలువలో అర్పించినాడు అని హెబ్రీ 12:24 వచనం చూడండి. Hebrews 12:24, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి మనం ఎన్నెన్నో పనులు చేస్తాం, ఎన్నెన్నో సేవలు అందిస్తాం. దేవుడు కొన్ని లక్ష్య పెడతాడు, కొన్ని లక్ష్య పెట్టడని నేనైతే తెలుసుకున్నాను వాక్యం నుండి కదా. ప్రార్థన చేసినప్పుడు కొన్ని ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు, కొన్ని ప్రార్థనలు ఆయన నిరాకరిస్తున్నాడు. కొన్ని అర్పణలు దేవుడు అంగీకరిస్తున్నాడు, కొన్ని అర్పణలు దేవుడు అంగీకరించలేదు. అంటే నీ హృదయము దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండాలి నువ్వు దైవ కార్యాలు చేసేటప్పుడని నాకు అనిపించింది కదా. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా నలుగురు తెలుసుకోవాలని, లేక నీ పేరు ప్రకటించాలని, నీకు గుర్తింపు ఉండాలని నువ్వు ఇస్తే అలాంటి అర్పణలు ఆయన లక్ష్య పెట్టాడు కదా. బీద విధవరాలు 2 కాసులు తెచ్చి కానుక పెట్టలు వేస్తే ఆమెను దేవుడు లక్ష్య పెట్టినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం కదా. అంటే నీ హృదయము ఎలాగుందో మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో మనం చూసుకోవాలి. విత్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ సర్వింగ్ గాడ్. ఇతడు స్వభావం సరిగా లేదు, హృదయము దేవుని సన్నిధిలో సరిగ్గా లేదు కాబట్టి ఎన్నెన్నో కార్యాలు చేసినాడు. హీ బికేమ్ ద ఫస్ట్ మర్డరర్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. ఆదాము అవ్వల కుటుంబంలో ఒక హత్యాకారుడు తేలినాడు. ఎందుకు అలాగైంది అని నేను చదువుతున్నప్పుడు ఆదాము అవ్వలు కూడా దేవుని ఆజ్ఞను ఏం చేసినారు, మీరినారు. మీరినందుకు సంతానం కూడా ఇలాగూ గర్భంలో ఒకడు పుట్టినాడు. ఒకడు నీతిమంతుడు, మరొకడు దుర్మార్గుడు పుట్టినాడు. అసూయపరుడు పుట్టినాడు, ఈర్ష్యగలవాడు పుట్టినాడు. దేవుని లెక్క చేయనివాడు, మనుషులను లెక్క చేయనివాడు, సొంత సహోదరుని చంపినవాడు. హేబేల్ బికేమ్ ద ఫస్ట్ మార్టియర్. మొట్టమొదటి హతసాక్షి ఎవరు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో? హేబేలే. మరి మొట్టమొదటి హత్యాకారుడు ఎవరు? కయ్యను. మర్డరర్. చూడండి ఎలాగూ అంటే ఎంత జాగ్రత్తగా మనం ఈ లోకంలో బ్రతకాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. నీ అడుగులు జారుతుందా? పట్టు తప్పుతున్నావా? దేవుని క్రమంలో ఉన్నావా? దేవునికి ఇష్టమైన పనులే నువ్వు చేస్తున్నావా? దేనికి ఇష్టమైన యోచనలే నీకు ఉన్నాయా? ఈ కయ్యను జీవితం భ్రష్టమైపోయింది. దేవుడు అతనికి ఒక తరుణం ఇచ్చినాడు. చూడండి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలకు కూడా అభిధేయుడై దేవుని మాటలు ఉల్లంఘిస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినాడు కాబట్టి, కయ్యను అర్పణ దేవుడు అలక్ష్యం చేసినాడు కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి, 5వ వచనం చూడండి, కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకునగా యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన తలనెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, దానిని ఏలుదు అని. ఎంత మంచి అవకాశం ఇచ్చినాడు మార్మన్స్ పొందడానికి. దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. నువ్వెందుకయ్యా ముఖం బుచ్చుకున్నావు, ముఖము చిన్నబుచ్చుకున్నావు? మరి నీ ఎడల దానికి వాంఛ కలుగును. అంటే ఎప్పుడైతే దేవుని మార్గం నుండి వైదొలుగుతామో ఎప్పుడు పాపం మన కొరకు వేచి ఉంటుందన్నమాట, మనల్ని మింగివేయడానికి, మన మీద ఏలుబడి చేయడానికి. అందుకే దేవునికి లోబడి ఉండి నీవు పాపాన్ని ఏం చేయాలి? మరి లొంగదీసుకోవాలి. పాపం మీద నీకు ఏలుబడి ఉండాలి, నువ్వు దాన్ని ఏలాలి. అంటే పాపానికి దాసులు కాకూడదని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వెన్ యూ ఒబే గాడ్ ఓన్లీ యూ కెన్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ సిన్. నువ్వు దేవునికి విధేయత చూపినప్పుడే పాపం మీద నీకు విజయం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట వినవో, దేవుని చిత్తం నెరవేర్చవో, పాపం నిన్ను లొంగదీసుకుంటుంది. దేవుడు మాట్లాడితే కూడా లొంగిపోలేదు. ఏం చేసినాడు కయ్యను? 8వ వచనం చూడండి, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. ఇప్పుడు హేబేలు చంపినాడు, హేబేలును కయ్యను చంపినాడని మనకు తెలుసు. మధ్యలో దేవుడు మాట్లాడినాడనే కార్యం మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. దేవుడు మరి ఒక తరుణం అతనికి ఇచ్చినాడు మారుమనసు కొరకు అని ఇప్పుడు చదువుతుంటే మనకు అర్థమవుతుంది కదా. అంటే దేవుడు చెప్పిన మాటను వినలేదు, హేబేలు మీద ఉన్న కోపాన్ని తొలగించుకోలేదు. ఆ కోపమే మరి హత్యకు దారితీసింది. అసూయనే
హేబెలును చంపడానికి కారణమైంది. హేబెల మీద పడి చంపేసినాడు. అంటే ఈ చంపడము, హత్య, నరహత్యలు, ఈ అసూయలు ఇవన్నీ కూడా ఆది కాండంలోనే మనం చూస్తున్నాం, 4వ అధ్యాయంలోనే. అందుకే ఇవన్నీ పోవడానికే కదా దేవుడు సిలువలో మరి తన కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి మరి మన పాపముల నుండి విడుదల కొరకు విమోచన క్రయధనంగా ప్రభువుని లోకాన్ని పంపినాడు. యేసుప్రభునందు విశ్వాసం ఉంచేవారు నశించరు, కానీ దేన్ని స్వతంత్రించుకుంటారు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. చూడండి 9వ వచనం, దేవుడు అంటున్నాడు, తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా, కయీను అడుగుతున్నాడు, దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కదా, దేవుడు తలంపులను ఎరుగుతాడు, చర్యలను చూస్తాడు, మరి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయీను అడిగినప్పుడు, నేను ఎరుగాను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. చూడండి ఎంత ధిక్కారం, పాపం చేసేవానికి ఇంత ధైర్యమా అంటున్నాడు. దేవునితోనే సమాధానం ఇస్తున్నాడు, నేనేంటి నా తమ్మునికి నేను కావలివాను, ఎమ్ఐ మై బ్రదర్స్ కీపర్, నేను నా తమ్మునికి కావలివాను అని అడుగుతున్నాడు. నేను ఎరుగాను అంటున్నాడు. చూడండి అబద్ధం అంటే ఒక్క మాట, దేవునికి అవిధేయులైన వారు పాపం వెంబడి పాపం, తప్పు వెంబడి తప్పు చేసింది గొప్ప పాపం. తమ్ముడైన హేబెలును చంపినాడు, దాని మీద దేవుడు అడుగుతుంటే నేను ఎరుగాను అంటున్నాడు, ఎక్కడున్నాడో నాకు తెలియదు అంటున్నాడు, నేనేమైనా నా తమ్మునికి కావలివాడనా అని మరో జవాబు ఇస్తున్నాడు. తర్వాత అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, 10వ వచనం చూడండి, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. దేవుడు నోరు తెరిచి మాట అనడం ఎంత మరి దురదృష్టకరం కదా. కయీను జీవితంలో దేవుడే నోరు తెరిచి శపిస్తున్నాడు, చంపిన తమ్ముని రక్తము నేల నుండి మొరపెడుతుంది, మరి ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినావు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీద ఇయ్యదు, నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉండదు అని. అంటే ఒక శాపం అన్నమాట. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటి, ఒకని ఇద్దరు సహోదరుల్లో హేబెలు పేరేమో పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది, మరి ఒక సహోదరుడు కయీను దుష్టుడు, దుర్మార్గుడు అయిపోయినాడు, అబద్ధికుడు అయిపోయినాడు, హత్యాకారుడు అయిపోయినాడు, దేశదిమ్మరేని దుష్టుడు, దుర్మార్గుడు అయిపోయినాడు, అబద్ధికుడు అయిపోయినాడు, హత్యాకారుడు అయిపోయినాడు, దేశదిమ్మరేని శపింపబడినవాడని దేవుడు మరి పలుకుతూ ఉన్నాడు. అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరిని తృణీకరిస్తాడు. హేబెల్లో ఉన్న గొప్పతనం ఏంటి, హేబెల్ నీతిమంతుడని ఇప్పుడు వాక్యంలో హెబ్రి పత్రికలో మనం చదివినాం, హెబ్రి 11:4. మరి నీతిమంతుడు, తర్వాత ఆ విరిగి నలిగిన హృదయం గలవాడని మనం నేర్చుకోవాలి. హేబెల్ హ్యాడ్ ఎ కంట్రైట్ స్పిరిట్, గర్వం లేదు, నలిగిన హృదయం, దేవుని యెడల భయభక్తులు. ఆ పాపం ఒకవేళ చేసినాడేమో ఆ పాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణ అవసరమని ఒక జంతువు బలి అర్పించి తన పాప నివారణ కొరకు వేడుకుంటున్నాడని నేనైతే అర్థం చేసుకున్నాను. అంటే హీస్ హ్యావింగ్ ఏ పెనిటెంట్ హార్ట్, రిపెంటెంట్ హార్ట్, పశ్చాత్తాపమైన హృదయంతో బలి అర్పిస్తున్నాడు, దేవునికి భయపడుతున్నాడు. ఆ విధంగా కయీను చేయలేదు. మరి వాక్యంలో చూసినప్పుడు దేవుడు బలిని కోరువాడా, నేను కొద్దిగా రీసెర్చ్ చేసినాను, దేవుడు బలి కోరుతాడా, నీవిచ్చే అర్పణకు ఎక్కువ మరి ఆయన లక్ష్యము చూపుతాడా, దేన్ని దేవుడు ఎక్కువగా అంగీకరిస్తున్నాడు అన్నప్పుడు నాకు కొన్ని కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో దొరికింది. 1 కీర్తనలు 16:17 చూడండి, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నీకు నేను అర్పించేదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హెడ్ నోట్లో చూడండి, 51 హెడ్ నోట్, దావీదు బెత్షెబా యుద్ధ వెళ్ళిన తర్వాత నాథానను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, పశ్చాత్తాపమైన హృదయంతో చేసిన తప్పును ఒప్పుకొని తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వరదిలాడు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరమును పొందుతాడు. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒప్పుకుంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి దావీదు అలాంటి పాపం చేయలేదని మనం వాక్యంలో చూడగలం. మరి ఎప్పుడు అలాంటి పాపం చేయలేదట, నువ్వు మరి త్యాగపూర్తిగా నీకున్న దాంట్లో దేవుని తెచ్చిస్తున్నావంటే నీలో విశ్వాసం ఉంది, దేవుడు నాకు ఎన్నడు రుణపడి ఉండడు, దేవుడు నేను ఇచ్చిన దానికంటే దేవుడు ఎన్నో రెట్లు నాకు తిరిగి ఇవ్వ, అదే విశ్వాసం. అందుకే విశ్వాస వీరుల పట్టికలో హేబెలు పేరుంది, కాబట్టి విశ్వాసంతో అర్పించినాడు, పవిత్ర హృదయంతో నిండు మనసుతో
నిండు మనసు చాలా ముఖ్యమండి. దేవుని ఆరాధించడానికి కానీ, దేవుని సేవించడానికి కానీ, దేవునికి ఇవ్వడం కానీ, దేవుని పనులు చేయడానికి గాడ్ రిక్వైర్స్ ఎ ఫుల్ హార్ట్ అన్నమాట. టోటల్ కమిట్మెంట్, నిండు హృదయం. కాలేబు నిండు మనసుతో దేవుని సేవించినందుకు హెబ్రోనును దేవుడు అతనికి స్వాస్థ్యముగా ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నువ్వు దైవ కార్యాలు చేసినప్పుడు సగటు మనసు అది దేవుడు అంగీకరించాడు. 50వ కీర్తన ఇక్కడ దేవుడు బలి కోరుతున్నాడా? 7వ వచనం చూడండి, 57. జా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి ఇశ్రాయేలు, ఆలకింపు. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికేదా. 8వ వచనం, నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించడలేదు, నీ దహన బలు నిత్యం నా ఎదుట కనబడుచున్నాయి. నీ ఇంటి నుండి కోడెనైనా, నీ మందలో నుండి పొట్టేళ్ళనై నేను తీసుకున్నాను. అడవి మృగములన్నీ, వేయి కొండల మీద పశువులన్నీ నావి కదా. కొండల్లోని పక్షులన్నీ నేను ఎరుగుదను, పొలంలోని పక్షవాదులను నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి ఉన్న నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొటేళ్ల రక్తము త్రాగుదునా. ఇవన్నీ నాకు అనవసరం. 14వ వచనం చూడండి, అంటున్నాడు, దేవునికి స్తుతి యాగము చే, మహోన్నతనికి నీ మొక్కుబడులు చెల్లించు. అంటే అదే దేవునికి ఇష్టం, స్తుతి చెల్లించడం, కృతజ్ఞత కలిగి ఉండడం. నేను ఎప్పుడు చెప్తాను, కొన్ని కుటుంబాలు కౌన్సిలింగ్ చేసినప్పుడు మీరు సణగకూడదు, ఎప్పుడు కలహించొద్దు, దరిద్రం వస్తుంది, మరణం వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చినాను. ఎందుకంటే ఎప్పుడు భార్య భర్తలు కలహించి కలహించి కలహించి, ఎందుకంటే ఎవరో ఒకరు దేవుని వాక్యం తెలిసిన వారు నిమ్మలంగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని కనికరాన్ని కోరుకోవాలి. ఎందుకంటే దేవుడు కోపం ఉగ్రత కుటుంబం మీద రాకుండా కాపాడుకోవాలి కదా. ఇద్దరికీ తెలివి లేకుంటే ఆ పిల్లలు నశించిపోతారు కదా. ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకే అంటున్నాడు, నేనేం కోరుతున్నాను మీ దగ్గర నుండి, భూమి దాని సంపూర్ణత నాదే కదా. మీరు స్తుతియాగం చెల్లించండి, స్తుతి చెల్లించండి, కృతజ్ఞత కలిగి మీరు దేవుని సేవించాలని, దేవునికి స్తుతియాగం చెల్లించాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత మరి దేవునికి ఇష్టమైన పనులు చేయాలని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ విరిగి నలిగిన హృదయంతో హేబేలు దేవుని సన్నిధికి వచ్చినాడు. 40వ కీర్తన 6వ వచనం చూడండి, బలులనైనను నైవేద్యంలో నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలునైనను పాప పరిహారత బలునైనా నీవు తెమ్మనలేదు. ఎంత మంచి మాట, ఇది కూడా దావీదు రాసిన కీర్తన. నీవు నాకు చెవులు ఇచ్చినావయ్యా, అంటే ఎందుకు చాలా కాలం నాకు ఈ మాట అర్థం కాలేదు. బలులు కోరలేదు, నైవేద్య బలులు కోరలేదు, దహన బలులు కోరలేదు, కానీ నువ్వు నాకు చెవులు అది ఇచ్చినావు అంటే దాని అర్థం ఏంటి? బలులు అర్పించడం కంటే నీ చెవులు దేవుని మాటలు వినడానికి అప్పగించుకోవడం ఎంత శ్రేష్టమైంది. అంటే దేవుని మాట వినడమే శ్రేష్టం. టు ఒబే గాడ్, లిసన్ టు హిస్ కమాండ్స్. ఆయన మరి నీకు అనుగ్రహించిన వాటి కొరకు కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపడమే దేవునికి ఇష్టమైన యాగం అని. స్తుతి చెల్లించడం స్తుతి యాగము అని అంటాం కదా. స్తుతి అంటే ఒక బలి అన్నమాట, స్తోత్ర బలి అని అంటాం. స్తుతి చెల్లించడం కూడా ఒక యాగంగా దేవుడు పరిగణిస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన హృదయం ఒక యాగం అయిపోయింది, దేవుని మాట వినడం ఒక బలి అయిపోయింది, విరిగి నలిగిన హృదయం ఒక బలిగా దేవుడు పరిగణిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. చూడండి, 3 కార్యాలు మీరు చూస్తున్నారు కదా, దేవునికి స్తుతులు అర్పించడం, పరిశుద్ధ పవిత్ర హృదయంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం, దేవుని మాటకు లోబడడం, తర్వాత విరిగి నలిగిన హృదయం కలిగి ఉండడం, కంట్రైట్ స్పిరిట్. ఇవన్నీ కూడా హేబిల్లో ఉన్నందుకే దేవుడు అతని బలిని మరి అంగీకరించినాడు. 1 యోహాను 3:12 చూద్దాం, 1 జాన్ 3:12, మనం కయీను వంటి వారమై ఉండరాదు. యేసు రొమ్మును అనుకున్న శిష్యుడు రాసిన పత్రిక అంటున్నాడు, కయీనులాగా స్వభావం మీకు ఉండకూడదు, కయీను వంటి వారమై ఉండరాదు. 1 జాన్ 3:12, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవి ఉండెను కనుకనే కదా. చూడండి, చీకటికి వెలుగుకు ఏమీ పొత్తు అను. నువ్వు దేవుని ఆశ్రయించి దేవుని మీద నేను నమ్మకం పెట్టుకో, అందుకే విశ్వాస పరీక్ష శీర్షిక. అంటే యూ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ గాడ్. హేబేలుకు పుట్టిగా దేవుని మీద నమ్మకం ఉన్నది, కయీను చూడండి నమ్మకం లేదు, హృదయంలో అపవిత్రత ఉన్నది, కోపం ఉన్నది, అసూయ ఉన్నది, ఈర్ష్య ఉంది. అది దేవుని లోబడి వానికి ఇవన్నీ ఉండవు కదా, శుద్ధ హృదయం ఉంటుంది కదా. కానీ దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి? సొంత సహోదరుని చంపినాడు కదా, దేవునికి ఎంత దూరం వెళ్ళిపోతున్నాడు, ఇంకా దూరం వెళ్ళిపో. దేవుడు మాట్లాడినాడు కదా, అతని చెయ్యి విడకుండా మాట్లాడినాడు, సత్క్రియలు చేసి నువ్వు తల ఎత్తుకునవా, పాపం నీ వాకిట పొంచి ఉంటుంది కదా, నువ్వు పాపం విడిచిపెట్టకుంటే దానికి లొంగిపోతావు కదా, దానికి దాసుడవైతావు కదా, ఇవన్నీ మాటలు మాట్లాడినాడు కదా దేవుడు. ఆయన దేవుని మాటకు లొంగలేదు,
దేవుని శాపం పొందుకున్నాడు. నీవు భూమి మీద తిరుగులాడతావు, దేశదిమ్మరైపోతావు, శపింపబడినవాడు అని, నువ్వు సేద్యపరిచిన దాని ఫలం అనుభవించవని, భూమి తన పంటను నీకు ఇవ్వదని, ఇలాంటి శాపాలని పొందుకున్నాడు. అంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బలులు నైవేద్యములు కోరడం లేదు, కానీ నీకు చెవులు ఇచ్చినాడు, చెవులు ఇచ్చినాడు అట, చెవులను నీకు నిర్మించినాడు. చెవులు ఎందుకు, ఎందుకండి చెవులు? ఇక్కడ నుండి ఇక్కడ దాకా పోగులేసుకొని మంచిగా అందంగా చెవులు చాలా బాగా అలంకరణ చేసుకుంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. నీ హృదయంలో మార్పిడి లేదు, దేవునికి అవిధేయత చూపెడితే. చెవును అలంకరించడం కంటే నువ్వు చెవుల ద్వారా దేవుని మాటను ఎల్లప్పుడు ఏం కావాలి, వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కయ్యను నడిచిన మార్గంలో నువ్వు నడవకూడదని యూదాపత్రిక 11వ వచనంలో, యూదాపత్రిక 1వ అధ్యాయము దాంట్లో 11వ వచనంలో, కయ్యను నడిచిన మార్గంలో నీవు నడవకూడదు. కొద్ది జీవితమే కానీ ఇట్ వాజ్ ఎ ప్రెషియస్ లైఫ్, టోటలీ కమిటెడ్ టు గాడ్, ఒబేయింగ్ గాడ్, డూయింగ్ వాట్ ప్లీజ్డ్ గాడ్, అదనమాట దేవునికి సువాసనగా ఉంది. మరి ఈ విశ్వాసం నీకు కావాలి. సంపూర్ణంగా దేవుని ప్రేమించడానికి, నిండుగా ఆయనను మరి సేవించడానికి నీకు అలాంటి హృదయం కావాలి. నీలో విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా నీకు దైవాశీర్వాదాలు, అద్భుతాలు నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే హెబ్రీ 11:33లో అసాధారణమైన కార్యాలు వారు విశ్వాసం ద్వారా జరిగించినారని చూస్తున్నాం. అపనమ్మకంతో నువ్వు ఏ కార్యాలు చేయలేవు, కానీ విశ్వాసంతో గొప్ప కార్యాలు చేస్తావని హెబ్రీ 11:33 చూడండి. విశ్వాసము ద్వారా, అందరం కలిసి చదువుతామా, విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. అంటే ఇవన్నీ ఘనకార్యాలు విశ్వాసం ద్వారా జరిగింది. మరి విశ్వాసం ఉన్నప్పుడు శ్రమలు తప్పకుండా, శ్రమలు తప్పుతుందా? అంటే సపోజ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ యూ, డస్ ఇట్ మీన్ దట్ యు ఆర్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్, సఫరింగ్? తప్పకుండా నీకు శ్రమలు ఉంటుంది. హేబెలు అంత గొప్ప విశ్వాస వీరుడు, శ్రమకి గురైనాడు కదా, కానీ అట్టి శ్రమలో కూడా విజయం పొందినాడు కదా. 36 నుండి మీరు 38 వచనాలు చదివితే, దే హ్యావ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ బట్ దే వర్ స్టాండింగ్ ఫర్మ్ ఫర్ గాడ్. 36 నుండి 38 హెబ్రీ 11, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించడు, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు, అడవుల్లోను కొండల మీదను గుహల్లోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే మరి విశ్వాసం నీ హృదయంలో ఉన్నంత మాత్రము నీకు శ్రమలు దూరం అవుతుందని కాదు, కానీ ఆ శ్రమలో దేవుని సన్నిధి నీవు తప్పకుండా అనుభవిస్తావు, దేవుని యొక్క చిత్తాన్ని నీవు జీవితంలో నెరవేర్చబడుతుంది అని నీవు విశ్వసించాలి. దేవునికి స్తోత్రం. 2 వచనాలు చదువుతున్నాను, హెబ్రీ 10:36 onwards. 35 చూడండి, మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందిన నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. కేవలం విశ్వాసంతో సరిపెట్టకూడదు, విశ్వాసం నీ హృదయంలో ఉంటే నీకు సహనం కూడా చాలా కావాలి. 38వ వచనం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. దేవుడే అంటున్నాడు, ఒకవేళ నీ విశ్వాసంలో నువ్వు వెనకబడితే దేవునికి నీ ఎడల సంతోషం ఉండదు. దేవునికి స్తోత్రం. విశ్వాసాన్ని కోల్పోవద్దని నేర్చుకున్నాం. సమస్య ఏదైనా కానీ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో పట్టుబిడవకుండా నిరీక్షణ యందు సంతోషించాలని వాక్యంలో ఉంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా ప్రభువా, నీ పరిశుద్ధ నామములకు స్తోత్రం. ఎన్నెన్నో ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖము, హేబెలు నీతిమంతుడని, హేబెలు పరిపూర్ణ హృదయంతో నీకు అర్పణ అర్పించినాడు, బలియాగం చేసినాడు, తన పాపములను ఒప్పుకున్నాడు, భయభక్తులు గలవాడు. కయ్యను దుష్ట స్వభావం, చెడు హృదయం, వంకర మార్గము, కయ్యను నడిచిన మార్గంలో మీరు నడవకూడదని వాక్యము సెలవిస్తుంది. అవును ప్రభువా, ప్రేమలేనివాడు, కపట హృదయుడు, అసూయపరుడు, విద్వేషుడు, సొంత సహోదరుని ద్వేషిస్తున్నాడు. దేవానికి స్తోత్రం. ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు మాకు దయచేయండి.
దేవుని వాక్యం టీవీ ద్వారా విన్న వారిని కూడా మీరు సందర్శించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా